నీకు పొలం రాకపోతే వచ్చేసరికి నన్ను పప్పిత్తులండి. కోచి పాడగాను పెట్టిన కొద్ది ఉత్తాన్ని పప్పులు అడిగి ఇప్పులేదు. ఊరికి పప్పు తిని 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 పంది రెక్క అయితానా నేను అన్నా. మరి ఎట్లనే రోజు కోడిగుడ్లు కోడి కూర కావాలంటే ఏ నుంచి తెచ్చి పెట్టాలి ఉండాలంటే. పప్పు తినకపోతే ఇంత పల్లెట్ల దొక్కు నూరే పచ్చి నూనె పోసుకొని మంచిగా తిందాం కమ్మగుంటది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మో పల్లెట్ల దొక్క నేను నూరా అది తింటే ముఖమంత సమ్మ సమ్మర్ అవుతుంది. అరే మరి ఇంత ఎలిపాయ దొక్క నూరు కారవాడు రాదే. అమ్మో ఎలిపాయ దొక్క అది తింటే గుండెల మంటలు ఎత్తది. ఏంది ఎలిపాయ దొక్క తింటే గుండెలు వస్తుందా? నిన్ను మరి ఏ తొక్కు నూరుతావే? అసలు నేను తొక్కులే నూరా. తొక్కులు తింటే పారం అంత మెత్త పడుతుంది. ఇగో చూడు ఎట్లా మెత్త పడుతుందో. అరే నిజమైన రావాలి, తొక్కు తోడు తింటే నీ పానం అంతా మెత్త పడుతుంది. సరే పొలంకాడ నుంచి రాగా కాకరకాయలు లేపు కత్త. పులుసు పెడతావా? పులుసు పెడతావా? అమ్మో కాకరకాయ ఏమద్దు, కాకరకాయ తింటే అంత చేదు ఉంటది. మరి టమాటాలు తెత్తా అవ్వ నన్ను రాగా రావులా. మరి ఏం కూర కావాలో చెప్పే నీ ఇష్టం ఉన్నది. కోడి కూర తింటే మంచిగుంటది, మంచిగా లెగ్ పీసులు ఉంటాయి. ఇంకా ఫిష్ తింటే మాత్రం మస్తుంటది, చేపల పులుసు తినాలే మస్తుంటది. ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాడు కూడా అవన్నీ కూరగాయలు తినడే. అయినా నీకు కూరగాయలంటే గత షేది ఎందుకు అత్తాదే? నాకు కూరగాయలు అద్దు తొక్కొద్దు, నాకు కౌసు కూరనే కావాలి. అంటావు నీ అవ్వ కౌసు నీసు తిని తిని వారం రోజుల నుంచి వాతం వచ్చి మంచాలకెళ్ళి ఎత్తలేం కాదే. మన కౌసు కౌసు అంటావు, నీ మీద మన్ను వద్దు, నీ మీద దుమ్ము వద్దు, ఇంట్లో కౌసు లేదు ఏది లేదు, గుడ్డు కూడా అన్నద్దు. అర్థమైందా? కాకరకాయ అద్దంటావు, టమాటా అద్దంటావు, బెండకాయ అద్దంటావు, వంకాయ తింటే నడుము నొప్పి అంటావు. ఇక నీకు ఏం పోతుంది నోట్లకు చెప్పు. నువ్వు కూరలు అన్నవి ఏమండవు, ఆ పొలం కాడి పోయి అన్న ఇంత పచ్చిగడ్డన్న తినత్త, పచ్చిగడ్డన్న తినత్త. నీ అవ్వ నీ కౌసులో వండిత్తు నిన్ను ఎట్ట కాబట్టి ఈ బర్లకేమో ఎంత వేసినారు ఇదే మెత్త ఒకటే మెత్త. ఓ లింగనా మోటర్ వద్దు జరా మోటర్ వద్దు. హలో చెల్లే ఏందే? నేను ఆ పొలంలో పైపులు చదువుకుంటే గడ్డంతా కొత్తన్నా, పెయ్యంతా సిడ సిడ పెడుతుంది, ఏందో చెప్పు చెప్పనా. వచ్చినాక తానం చేద్దావు కానీ ముందుగానైతే రా నువ్వు. అత్త గాని ముచ్చడేందో చెప్పి కాల వాడే, నాకు తీరకుండా అవుతుంది రా పని. నీ అవ్వ నువ్వు రాలేదనుకో నేను ఉప్పంత ముక్తే చెప్తానా. దండం పెడతానే ఉప్పు పుక్తావా? అద్దె ఇది వరకే బత్తడు ఉప్పు పిక్కి మమ్మల్ని ఆగం చేసినావు. నువ్వు దండం రాకపోతే నిజంగానే ఉప్పు పుక్తే చెప్తానా? మార్చి కాలవరద నువ్వు పోరు పెట్టే అత్తున్నా. సరే దండం రామరే. గడ్డి గడ్డి జాగాలనే ఉంది, బర్రు బర్రు జాగాలనే ఉన్నాయి. ఇదేమో గడి గడికి ఫోన్ చేస్తాను నువ్వుకే, ఈ పడి ఒరవద్దాం కదా నాకు. డికాడ ఎవరో కూర్చున్నారు, మొన్ననే సాటర్డే పోయింది అలానే ఏంది ఎవరో ఎవరు మొన్ననే సాటర్డే పోయింది ఎలాగొచ్చిండ్రు. ఓర్ని అక్క ఈ బక్కోడు నన్ను దొంగ అనుకుంటాండ ఏంది, దొంగ అనుకుంటాండ ఏంది? ఓర్ బామ్మారిది నేనురా మీ శంకర్ బావను. సరే తరలి నీ అక్క నువ్వే నాయ బావా. నేను దొంగోడు అనుకోని గుత్పకట్టతో అందుకుందాం అనుకున్నా, అయితే అయినా కానీ పట్టవాటి గీడికచ్చి కూర్చున్నాయిందే.
ఏం పగటిరో ఏమో పోరా, నా బతుకంతా చీకటైంది. నీ అక్క నువ్వు మాట్లాడతా అంటే నాకు ఈ బోధట్ల వంటి బుర్ర బుద్ధి అవుతుంది. నువ్వంతా గమ్మ చేస్తావే బావా. అదే నీకు గట్లేదు కనిపిస్తాను మరి లేకుంటేందే బావా. అందరు నవ్విపిస్తావు, ఏడిపిస్తావు, ఎగిరిపిస్తావు, నీ బతుకు చీకటి అవుడేందే. అరే రమేష్, తెరవీనున్న నవ్వు తెరేనుకుండదిరా. జర్ర అట్లాగే బావా, నీ ముచ్చటి నన్నంటే శానా ఓపిక కావాలి. నేను గిట్ల పోయి గట్ల కరెంట్ వస్తాతా. అరే దండం రారా. నీ అక్క చెప్పుకొని పోతే పట్టుకొని తన్నట్టున్నది నా కథ. చెప్పి కాదు బావా, కౌసుది ఏనంటాండే. బావా కౌసుది ఎత్తాడని నాకు ఫోన్ చేసినప్పుడు నవ్వనే. ఇంకా అవా అంటానవా, ఓ కొట్టినోడు కాకపోయా, ఓ తిట్టినోడు కాకపోయా, ఇప్పుడు నేను ఏం చేయాలి మరే? ఏం లేదు, నువ్వు అత్తే బావ చికెన్ ఎత్తాడు అని గందికే రమ్మన్నా. ఏంది నేను అత్తే బావ చికెన్ ఎత్తాడని నా పనం తీసిపెట్టి రమ్మన్నవానే? ఏం చెప్పాలరా బామ్మది, మీ అక్క ఏదన్నా కూర అంటే అంటే కూరగాయలు అద్దంటాందిరా. మా అక్క అన్న దాంట్లో తప్పే ఉన్నదే బావా. ఇంకే కూరగాయలతో తింటే నూరంతా సప్ప సప్ప ఉండదా? వారానికి ఇంత చికెన్ మటన్ తెచ్చుకోవాలి. అరే వారానికి ఒక్కసారి చికెన్ తినుడు కాదురా, నెలకు ఒక్కటేసారి కూరగాయలు తినుడు అవుతుంది. 29 రోజు నీ అక్క చికెను మటను కాళ్ళు తలకాయ బోటి ఎండిపోయిన రొయ్యలు ఎండిపోయిన చేపలు అల్లంక పిల్లలు పాపాలు బొమ్మలు బొచ్చలు ఏది విడిచిపెడతలేదురా. 29 రోజులు నీసు తిని 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 వాతం వచ్చి మంచాల వంటానరా, వాతం వచ్చి మంచాల వంటానరా. దానికి సచ్చిన ముఖం కొడతలేదు, దానికి సచ్చిన ముఖం కొడతలేదు. ఏం చేయాలరా? ఎవరన్నా ఊళ్ళో చెప్తే ఇజ్జతి మానవ లచ్చు అన్ని పోతాయి మీ అక్క గురించి. మరి ఇంకేంది, రోజు తిననే పడితే ఇంకెందుకు రంది పడతానవే? అరే నీసు తిని తిని వాతం వచ్చి డాక్టర్ దగ్గరికి పోతే కొన్ని రోజులు నీసు పనిచేయరమ్మా, అట్లా తింటే వాతం కింద పడిపోతా అంట. అది తింటలేదురా, మందులేసిన సూదులేసిన కౌసు తెత్తేనే బువ్వ తింటా అంటాంది. కూరగాయలతోటి అసలు తినా అంటాందిరా. మిందేనంటే ఉప్పు పుక్కి బొత్త వారికి తత్తా అంటాంది. మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంది ఉప్పు బుక్కి తత్తా అంటాందా? ఆ ఉప్పు బుక్కుతే బొత్తు తాటగారా, అది వలికి సత్తా అంటాంది, అది వలికి సత్తా అంటాంది. అవ్వని బతుకు తువ్వాల చెప్పు పెట్టి కొట్టినట్టే ఉన్నది కానీ. అవురా రమేష్, నా బతుకు గట్టినే అవుతుందిరా. అవు బావా కరెంటు మళ్ళ ట్రిప్ అయినట్టున్నది, వస్తే తాగు, నువ్వు ఇన్నీ కూర్చోవు, ఇటు నా ముచ్చట ఎవ్వనికి సంబరం లేదు. అగో మా బామ్మది గారు ఫోన్ చేస్తానండి. హలో చెప్పరా. ఏడున్నవే బావా? ఎందుకురా? ఏం లేదే బావా, నేను పొలం కడ పని చేస్తా అంటే సెల్ ఫోన్ చేసింది. ఏం లేదే బావా, రాగాకి దా చికెన్ తీసుకురా, తినక బాధ రోజులు అవుతుంది. నేను ఇప్పుడే ఓర్ని అక్క, నీకు మానం ఉన్నదారా? మొన్ననే వచ్చినప్పుడు చికెన్ తెస్తే ఇత్తువాలుగా తినిపోయినావు, మళ్ళీ తెమ్మంటానా వారా?
అయ్యో ఏదో బుద్ధి ఉట్టిందని వచ్చిన బావా, గట్లా పడుతుంది. అరే నీ వీరబుద్ధి అయితే ఎక్కిరంత చికెన్ తెచ్చుకొని తినరా, గిట్లా తెలిస్తే మీ అక్కడ నేను వేసుకొని వేసుకోబోతుండ్రా. ఏంది బావే గరం గరం మాట్లాడతాను. అరే బామారి పందిని కొత్తా, 10 రోజులు తిను ఈయనే వండురా. పందిని కోతరంటే పందిని నీతో నాకు రావకొచ్చే ఉంది. పెట్టేయ్ నీ అన్నకున్ను నీకు బాగా అయితాంది, కౌసుకు బాగా ఎగబడ్డారు. అరే రమేష్ గా నా బాధ గిదిరా. యో బావా నీ బాధకు పరిష్కారం నేను చెప్తానే చెప్పురా. రమేష్ గా భలే ఐడియా ఇచ్చినవరా, నువ్వు చెప్పిన ఐడియా నేను చేసింది అనుకో. ఇక సచ్చిరమ్మ బామ్మారి గారు మా ఇంటికి రావద్దు, నా పెళ్ళానికి కౌసు అంటే కక్కు రావాలి. చికెన్ అనుకొని పోదాం పారా మా ఇంటికి. అక్క గోషి పాడగాను ఊకుతుంది కదరా. చిన్నప్పటి నుంచి నీతో నాకు ఇదే కోసమే తినకుండా తినకుండా ఉప్పు పత్త లెక్క అయితే కానీ గింత తెలివైతే పెరుగుతలేదు. చిన్నప్పుడు అల్లదుర్గం ఇల్లదుర్గం ఆడేటప్పుడు ప్రసాద్ గారు చెప్పిండు ఉప్పు ముక్త చచ్చిపోతారా అని. ప్రసాద్ గారితో అల్లదుర్గం ఇల్లదుర్గం అయినవా? అరే ప్రసాద్ గా ఇంకెంత మంది నాన్నవారు అల్లదుర్గం ఇల్లదుర్గం నీ ఆట గంగలవోను. అరే బామ్మారి ఫోన్ చేసినావు గారా, చికెన్ అనుకోని వచ్చిన. అబ్బా మీరు చికెన్ ఏమంటే చికెన్ అండుకొని వచ్చిన, నువ్వు ఎంత మంచివే అంత పాయ తిన్నావు. ఏ ఆగురి తినురు కాదు, ఈ అన్నం కూర తినంటే ఒక షరుతు. మీరిస్తా మీరు తినురు కాదు, మేమే తినిపిస్తాం మీకు. అరే పిస్తానా మీకు అట్టిక తినిపియనే గుంజ గట్టేసి తినిపిస్తా. చూపించే ప్రేమకు మీరు ఏడ పారిపోతారు అని కట్టేసి తినిపిస్తే చూడా. నువ్వు రెండు కాలు నా అవతం మొక్తని ఎల్లరి కాలు పడనారా? అయితే రమేష్ గా పోయి పగ్గాలు తెపోరా, నువ్వు అన్న వేసుకురా పోవే. Thank you.
ఉండాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో డోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గొట్టూరి.